అహ్మదాబాద్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు జనసంద్రంగా మారిన మొతేరా స్టేడియం. నమస్తే ట్రంప్ కు భారీగా తరలివచ్చిన జనం. విజయనగరంలో సీఎం జగన్ టూర్, జగనన్న వసతి దీవెనకు శ్రీకారం. చంద్రబాబు కనుసైగలతోనే అధికార పార్టీ నేతలపై దాడులు, తనపై పథకం ప్రకారమే దాడి జరిగిందన్న ఎంపీ సురేష్. ఇండియా తీరు, తొలి టెస్ట్ లో ఓటమి పరాభవం. అప్డేట్ చూస్తే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విజయనగరంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అయోధ్య మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని జగనన్న వసతి దీవెన కార్యక్రమాన్ని జగన్ ప్రారంభించారు. పోలీస్ బ్యారక్స్ నుంచి అయోధ్య మైదానం వరకు 4 కిలోమీటర్ల పొడవున సీఎం కు ఘన స్వాగతం పలికేందుకు 9 నియోజకవర్గాల నుంచి జనాన్ని తరలించేందుకు వారం రోజులుగా వైసీపీ నేతలు కసరత్తు చేశారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తున్నందుకు థ్యాంక్ యూ సీఎం అని చెప్పేందుకు, ఈ పర్యటనను వేదికగా మలుచుకునేందుకు వైసీపీ నేతలు సన్నాహాలు చేశారు. చంద్రబాబు నాయుడు కనుసన్నల్లోనే అధికార పార్టీ వారిపై దాడులు జరుగుతున్నాయని ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. రైతుల ముసుగులో టీడీపీ నేతల దాడులకు పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు. పథకం ప్రకారమే తనపై దాడి జరిగిందన్నారు. తనకు ఏమైనా జరిగితే చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ దే బాధిత అని గతంలో చెప్పానని, తనను అంతం చేయాలని చూస్తున్నారని ఎంపీ నందిగం సురేష్ వ్యాఖ్యానించారు. ఎంపీ నందిగం సురేష్ తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి ప్రాంతంలో మద్దూరు వైపు నుంచి వెళ్తుండగా అమరావతి ఎంట్రన్స్ మా కారు కొంతమంది అడ్డుకుంటా కారు ఉంటే అందులో కొంతమంది తెలిసిన వాళ్ళు రైతు కూలీ వాళ్ళు వీళ్ళు ఉండి సురేష్ గారి కారు సైడే ఉండి మనవాడే మనడే అని చెప్పి నవ్వుతా చేతులు ఊపేశారు. నా రెండు కార్లు దాటిని మొత్తం దాటిన తర్వాత ఎదరు ఇంకొక వర్గం ఉంది, ఇంకొక టీం ఉన్నారు. ఆ టీము దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ టీము కొంతమంది అడ్డుకుంటా ఉంటే వాళ్ళు కూడా కొంతమంది తెలిసిన పెద్దవాళ్ళు ఉండి ఏ సైడే ఉండి అని చెప్పానని సైడ్ ఇప్పించారు. లాస్ట్లో మూడో కారు మా మేము దాటిన తర్వాత మూడో కారు ఒక పెద్ద ఆయనకి తగిలింది కారు. అది చిన్న దెబ్బ తగిలితే ఆయన్ని హాస్పిటల్లో చూపించమని అవన్నీ చెప్పాము. వాళ్ళు కూడా భలే పని సార్, యాక్సిడెంట్ అనుకోకుండా జరిగింది కదా, దానికి చేసేది ఏమందంటే కాలుకి చిన్న ఫ్రాక్చర్ అయిందండి, ఇబ్బంది ఏం లేదులే సార్ అని చెప్పి రాత్రి వాళ్ళు మాట్లాడారు. నిన్న మేము దాటిన తర్వాత రథ మహోత్సవం వైపు తిరుగుతుండగా కర్రలతో కారు మీద కొట్టారు. నేనైనా పట్టించుకోవాలి, అందులో ఇద్దరు ముగ్గురు తాగి ఉన్నారులే అని చెప్పి నేను పట్టించుకోకుండా ఎదరికి వెళ్ళిపోయాను. అమరావతి రథ మహోత్సవం జరిగి రిటర్న్ అయ్యేటప్పుడు మా కార్లు అక్కడ లేకపోవడం వల్ల నడుచుకుంటూ వస్తూ ఉన్నాం. నడుచుకుంటూ వస్తూ ఉంటే జై అమరావతి జై సిబిఎన్ అని అనుకుంటూ నినాదాలు చేసుకుంటూ నా ఎంత పడతా ఉన్నారు. నా ఎంట లేళ్ళపిరెడ్డి అన్న కూడా ఉన్నారు. సర్లే నువ్వు వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు పదా అంటే
నేను వెనక్కి ప్రతి ఒక్క వ్యక్తి రావటం, జై అమరావతి అంటాం, చెవుల దగ్గరకు వచ్చి తిట్టి వెళ్ళటం, వాళ్ళకి నచ్చిన రేంజ్లో బూతులు తిట్టి వెళ్ళడం. సరే మనవాడు ఎదురు తిరిగి మాట్లాడే పరిస్థితులు ఏమి లేదు కాబట్టి అభిరెడ్డి గారు చెప్పిన విధంగా నేను ఎదరకొచ్చేసి నా వెహికల్ రాకపోతే అప్పుడు మన అభిరెడ్డి అన్న వెహికల్ ఎక్కి అమరావతి ముద్దూరు వైపు తిరిగితే అక్కడ జెండాలు ఊపి మళ్ళీ కారు మీద అభిరెడ్డి అన్న కారు మీద కొట్టారు నేను ఉన్నానని చూసి. సరే అభిరెడ్డి అన్న అన్నారు డైరెక్ట్ పోనివ్వండి లేమల వైపు నుంచి నేను తీసుకెళ్తాను సురేష్ నీ వెహికల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. వారికి ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా రెడ్ కార్పెట్ స్వాగతం పలికారు. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు ప్రధాని వెంట ఉన్నారు. ట్రంప్తో పాటు ఆయన కూతురు, అధ్యక్షుడి సీనియర్ సలహాదారు ఇవాంక, అల్లుడు జారెడ్ కుష్నర్, అమెరికాకు చెందిన పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల బృందం కూడా భారత్కు వచ్చేసింది. ఎయిర్పోర్ట్ సర్కిల్లో ఏర్పాటు చేసిన కళాకారుల ప్రదర్శన బృందాలు ట్రంప్‌కు స్వాగతం పలికాయి. ట్రంప్ పర్యటన సందర్భంగా 13 రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎయిర్పోర్ట్ నుంచి మొతేరా స్టేడియం వరకు 22 కిలోమీటర్ల మేర సాగే రోడ్ షోలో ఇరు దేశాధినేతలు పాల్గొన్నారు. మార్గ మధ్యంలో వారు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శిస్తారు. ఇండియాలో మరో దేశాధ్యక్షుడు ఎవరికీ లభించినంతటి అపూర్వమైన, అద్భుతమైన ఘన స్వాగతం యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు లభించింది. ప్రధాని మోదీ కలిసి ట్రంప్ నూతనంగా నిర్మించిన మొతేరా స్టేడియంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. 1-10 లక్షల మంది సామర్థ్యంతో ఉన్న స్టేడియాన్ని దాదాపు 1.5 లక్షల మందిని తరలించాలని గ్యాలరీ కాకుండా మైదానంలో కూర్చునే వారితో సహా కలిపి బీజేపీ ముందే నిర్ణయించింది. ఈ ఉదయం 8 గంటల నుంచి స్టేడియంలోకి ప్రజలను అనుమతించడాన్ని ప్రారంభించారు. లోనికి వచ్చే ప్రతి ఒక్కరిని 3 అంచెల తనిఖీ తర్వాతనే గ్యాలరీలోకి పంపించారు. ఇక మైదానంలో కూర్చునే వారిని 5 అంచెల్లో తనిఖీ చేశారు. మోదీ ట్రంప్ ప్రసంగించే డయాస్ చుట్టూ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్లను అమర్చారు. ఇప్పటికే స్టేడియంలో 100,000 మందికి పైగానే ప్రజలు వచ్చి చేరారు. దీంతో ఒక బయట దేశంలో ట్రంప్ పాల్గొనే కార్యక్రమానికి ఇంతమంది ప్రజలు రావడం ఇదే తొలిసారి కానుంది. ఏపీలో 10,000 మెగావాట్ సౌర విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలు రూపొందించామన్నారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. ఒంగోలు జిల్లాలో ఏపీ ట్రాన్స్కో సబ్స్టేషన్ ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారన్న వార్త అవాస్తవం అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, అవంతి శ్రీనివాసులు పాల్గొన్నారు. సోలార్ 10,000 మెగావాట్లు ఏర్పాటు చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దాంట్లో భాగంగా మన ప్రకాశం జిల్లాలో కూడా దాదాపు 2,000 మెగావాట్లు మన ప్రకాశం జిల్లా కూడా 2 విడతలు శాంక్షన్ చేయడం జరుగుతుంది. తప్పకుండా దానివల్ల వచ్చిన సోలార్ మెగావాట్ పెట్టిన తర్వాత ఎవరు కూడా కరెంట్ ప్రాబ్లం లేకుండా ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి గతంలో మన ఈ మధ్య పాపలు రాశారు కరెంట్ ఛార్జీ పెంచుతున్నాం ఇప్పుడు మంత్రి గారు చెప్పారు. మరి కొన్ని మీడియా పత్రికలు రకరకాలుగా ప్రచారం చేస్తా ఉన్నాయి. ఏది చెప్పినా కూడా ముందుగానే వాళ్ళే పెంచుతారని చెప్పి వాళ్ళే రాయటం, వాళ్ళే కథలు వదలటం ఇవన్నీ చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మేము కూర్చున్నాం, ఎలక్ట్రికల్ అధికారులు అందరూ కూడా సెక్రటరీ అందరూ కూర్చొని సార్ ఛార్జీలు పెంచకపోతే ఇప్పటికే చాలా అప్పుల్లో ఉన్నాయి, భారం పడుతుంది సార్ పెంచాలంటే వెలుగొండ ప్రాజెక్టు కావాల్సినటువంటి నిధులు కానివ్వండి, వెలుగొండ ప్రాజెక్టు కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కానివ్వండి, నైపుణ్యత కానివ్వండి, సహాయ సహకారాలు కావాలని చెప్పి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చి రివ్యూ మరి జరిపించి మరి అధికారులకు ముఖ్యమంత్రి గారు చేయడం మరి చేతనే ఆగస్టు మాసానికల్లా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి ఒక దిశానిర్దేశాన్ని మరి ఇప్పించడంలో నిజంగా పూర్తిగా సఫలీకృతమయ్యారని చెప్పి కూడా సభాముఖంగా
టీజీడీపై సోషల్ మీడియాలో స్త్రీవారిని కించపరిచేలా పోస్టులు పెట్టే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హెచ్చరించారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ 2,300 కోట్ల రూపాయల శ్రీవారి నిధులను రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు టీటీడీ మళ్లిస్తోందంటూ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ పేరిట సోషల్ మీడియాలో వైరల్ కావడాన్ని ఆయన ఖండించారు. ఈ అంశంపై టీటీడీ అధికారులు విచారణ జరుపుతున్నారని తెలిపారు. మీడియాలో రాజకీయాల్లో అంటే ఇక ఉతికేస్తున్నారులేండి, ఇక్కడ కూడా చేస్తున్నారు. ఇంత దేవుడిని కూడా వదిలిపెట్టకుండా సోషల్ మీడియాలో రాజకీయాల్లో అంటే ఇక ఉతికేస్తున్నారులేండి, ఇక్కడ కూడా చేస్తున్నారు. కానీ దీనిపై తీవ్రంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది. దానికి ఏదో హెడ్ దొరక వేరే ప్రైవేట్ కంపెనీ నుంచి ఒక ఆయన్ని తీసుకుంటున్నాం. 2,300 crores మేము టీటీడీ డబ్బులు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రెజరీకి మళ్ళిస్తున్నామని ఇది దేవుడి సొమ్ము. దీనిపై తీవ్రంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మా సైమన్ నేచురోపతి మన భారతీయ వైద్యం అని అన్నారు తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. హైదరాబాద్ లోని నారాయణగూడ కేశవ్ మెమోరియల్ స్కూల్లో మెగా నేచురోపతి క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నేచురోపతి వైద్యంపై ప్రజల్లో మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. మా పురాతనమైనటువంటి వైద్య విధానాలని కాటకల్పుతున్నారు. ఏనాటికైనా మళ్ళీ మనిషి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనే పద్ధతిలో మళ్ళీ మా లైన్లో రావాల్సిందే అనేటువంటి మాట మీరందరూ చెప్తా ఉంటారు. ఇప్పటి జనరేషన్ పిల్లలేమో ఐవన్ అవుట్డేటెడ్, ఇది అయ్యేది కాదు పోయేది కాదు, గట్టే చెప్తారని చెప్పి వాళ్ళు అంటారు. ఎవరు గౌరవించకపోయినా గుర్తించకపోయినా ఆ కమిట్మెంట్తో ఎవరు ఒక రూపాయి ఆశించకుండా మీరు ఇది చేయండి మీరు అది చేయండి మా నేచర్కి మర్చిపోతున్నారు. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి కేసీఆర్ మాట తప్పారని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. మీడియా మీట్ నిర్వహించిన రేవంత్ కేసీఆర్ సర్కార్ పై ధ్వజమెత్తారు. సమగ్ర సర్వే ప్రకారం 30 లక్షల మందికి ఇల్లు లేవని తేల్చారన్నారు. ఎర్రవల్లి చింతమడకకు ఇచ్చినట్లుగానే అన్ని గ్రామాలకు నిధులు ఇవ్వాలని కోరారు. హైదరాబాద్ ప్రజలను కేసీఆర్ మోసం చేసిన తీరును ఎండగడతామన్నారు. పట్టణ ప్రగతి పేరు మీద పట్టణ ప్రాంతాలలో ప్రజల దగ్గరికి వెళ్ళి 5 సంవత్సరాల టీఆర్ఎస్ చేసిన పాపాలను ప్రజల పేరిట తిట్లు తిని శాపనార్థాలు పెట్టించుకొని పాపాలన్నిటినీ మాఫీ చేసుకొని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు సంక్షేమ పథకమైన అభివృద్ధి పథకాలైనా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అన్నింటినీ ఎన్నికల చుట్టూతోనే తిప్పుతూ ప్రజలకు భ్రమలు కల్పించి రాజకీయ ప్రయోజనం పొందడానికి వారు ఎప్పుడూ ప్రయత్నం చేస్తుంటారు. ఆ కుట్రలో భాగంగానే ఈరోజు పట్టణ ప్రగతి పేరు మీద రేపటి నుండి 50 కార్పొరేటర్లు సికింద్రాబాద్ లో, మిగిలిన 50 కార్పొరేటర్లు ఇంచుమించు అంటే 1-2 ఎక్కువ తక్కువగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయి. కాబట్టి ఇవాళ జిల్లా పార్టీ అధ్యక్షులు మిత్రులు మాజీ శాసనసభ్యులు శ్రీశైలం గౌడ్ గారి నాయకత్వంలో, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి గారి నాయకత్వంలో ఈ పట్టణ ప్రగతి పేరు మీద ప్రజల్ని ప్రభుత్వం ఎలా మోసం చేస్తుందో, కాంగ్రెస్ పార్టీ పట్నం గుడిసె పేరు మీద
ప్రజల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఏ రకమైన కనువిప్పు కలిగించి ప్రధానంగా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సర్వరోగ నివారణ జిల్లా తిరస్మతని ఎట్లయితే చెప్తారో, గజ్జి తామరకు జాలి పోసిన ఎట్లయితే చెప్తారో బెడ్రూమ్ ఇల్లు అని చెప్తుంటారు చంద్రశేఖరరావు గారు. ఎన్నికలు వచ్చినాయంటే ఇల్లు తెలియని డబల్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై టీడీపీ నేత పట్టాభిరామ్ మండిపడ్డారు. వెల్లంపల్లి ఓ ఉసిరవల్లి ప్యాకేజీలకు అమ్ముడుపోయే వ్యక్తి అని దుయ్యబట్టారు. అంతేకాదు వెల్లంపల్లిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దసరా ఉత్సవాల్లో బ్లాక్ టికెట్లు అమ్ముకున్న వ్యక్తి అని ఎద్దేవా చేశారు. 40 ఏళ్లుగా ఒకే జెండాని నమ్ముకున్న ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని విమర్శించే అర్హత వెల్లంపల్లికి లేదని పట్టాభి హెచ్చరించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కూడా వచ్చి కార్మికుల గురించి మాట్లాడతారు. ఇవాళ నేను కొన్ని సూటి ప్రశ్నలు ఈ వైసీపీ మంత్రులకి, నాయకులకి, సోకాల్డ్ వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకులకి నేను కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నా. మీకు ధైర్యం ఉంటే వాటికి సమాధానాలు చెప్పండి. అంతేగాని దెయ్యాలు వేదాలు వలవేసినట్టు కార్మికుల గురించి మాట్లాడితే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక లోకం అంతా కూడా మిమ్మల్ని చూసి అసహించుకుంటా ఉంది. ఇవాళ మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ 9 నెలల కాలంలో దాదాపుగా రాష్ట్రంలో ఉన్నటువంటి 1 కోటి మంది కార్మికుల్ని రోడ్డున పడేసిన పరిస్థితి వాస్తవం అవునా కాదా? ఏదైతే మీరు డబ్బులు దండుకోవటం కోసం, సిమెంట్ కంపెనీల దగ్గర నుంచి జేటాక్సులు వసూలు చేసుకోవటం కోసం ఇసుక కృత్రిమ కొరత సృష్టించి లక్షలాది మంది కార్మికుల్ని రోడ్డున పడేసి వాళ్ళని పస్తులుంచి పనులు లేకుండా చేసి ఆఖరికి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే విధంగా చేసిన ప్రభుత్వం మీది కాదా? ఆ ఘనత మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డిది కాదా అని నేను అడుగుతా ఉన్నా. గత 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏ రోజైనా ఒక్క కార్మికుడైనా రోడ్డు మీదకు వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉందా? ఈ రోజున మీ ప్రభుత్వం వచ్చి 9 నెలల కాలంలోనే లక్షలాది మంది కార్మికుల్ని రోడ్డున పడేసిన పరిస్థితి వాస్తవం అవునా కాదా? ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా? ఇవాళ మీరు పెట్టేటటువంటి బాధలు తట్టుకోలేక, తినటానికి తిండి లేక, పిల్లలకి ఫీజులు కట్టుకోలేక, వైద్యం చేయించుకోలేక ఈ రోజున కార్మికులు 100లాది మంది ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్నారా లేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ విషయం మీకు తెలియదా వెల్లంపల్లి గారు? దీనికి ఏమి సమాధానం చెప్తారు మీరు? అటువంటి మీరు ఈ రోజున కార్మికుల గురించి మాట్లాడుతూ ఉన్నారు, కార్మికుల సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాకుండా గతంలో కార్మికుల యొక్క కుటుంబాలకి ఎటువంటి కష్టం వచ్చినా కూడా ఆదుకునే విధంగా ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు. కృష్ణా జిల్లా గన్నవరం మండలంలో విషాదం చోటు చేసుకుంది. కందలపాలెంలో కాలువలో వృద్ధురాలు రఘుపతమ్మ మృతదేహం తేలింది. రఘుపతమ్మ ప్రమాదవశాత్తు కాలువలో పడింది అని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా నిజామాబాద్ కేంద్రంలో నేను సైతం ప్రీమియర్ అవార్డ్స్ 2020 కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశం నలుమూల నుండి వివిధ రంగాలకు చెందిన కళాకారులు, ప్రముఖులు హాజరయ్యారు. సమాజంలో సేవలు అందిస్తున్న వారికి నటన, నాట్యం లాంటి వివిధ కళా విభాగాల్లో నైపుణ్యం ప్రదర్శించిన వారికి అవార్డులు అందించారు. ఈ కార్యక్రమంలో రాగిణి శ్రీనివాస్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అనంతపురం సుభాషిషుడికి సంబంధించి కూడా మీరు తర్వాత బీబీసీ ప్రొడక్షన్స్ బెస్ట్ లాంగ్ కనీసం చేసే మనకు
ఈ భూ ప్రపంచం మీదకి వచ్చాడు. అంటే మనం మన తల్లిదండ్రుల ద్వారానే ఒకసారి గట్టిగా చెప్పండి తమ్ముడు, రక్తదానం అంటే ఎవరి త్రీ మంత్స్ ఒకసారి ఇస్తూనే ఉంటాడు తమ్ముడు. ఎంత ఎంత మంచి మనసు ఉంటే అలాంటివి చేస్తుంటామండి. తిక్కబట్టే పలక వర్షిస్తా అసలు తిక్కబట్టి పూర్తిగా ఎందుకు చూస్తున్నాడు ఐ విల్ ప్రూవ్ అని చెప్పాను అన్నమాట. ఒక అంటే ఉమెన్ యాసిడ్ అటాక్స్ గురించి అద్భుతమైన పాటలు పాడుతూ జనాలు చైతన్య. కామారెడ్డి జిల్లా రాంబారెడ్డి మండలంలో రాజరాజేశ్వర స్వామి దేవాలయం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. స్వామివారికి తమ మొక్కులు చెల్లించుకుంటే కోరికలు నెరవేరుతాయని అక్కడ ప్రజల నమ్మకం. జన్మధైర్యమైన గుడి గంటల్లో చాలా మంచి ప్రోగ్రాంలు జరుగుతున్నాయి. అందరి సహకారంతో ప్రతి విలేజ్ వాళ్ళు ప్రతి గ్రామ సభ గ్రామం నుంచి ప్రతి ఒక్కరు అనుకలించి మంచి కార్యక్రమం జరుగుతుంది. కళ్యాణోత్సవము మొదలు రథోత్సవము రెండో రోజు కోసం ప్రతి అన్నదాన సంతాపం జరుగుతుంది. మమ్మల్ని బాగా చూసుకుంటుంది దేవుడు, అందరికీ బాగానే అనిపిస్తుంది. మా కుటుంబ సభ్యులందరికీ బాగానే ఉంది, అనిపిస్తుంది, అనుకున్నాయి జరుగుతుంది, కోరికలన్నీ నెరవేర్చుకోకూడదు. అంటే వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఈ విధంగా మన శివాలయంకి వస్తారు కాబట్టి ఇంకా అందరూ పాల్గొని శివాలయంకు అభివృద్ధి కోసము శివుని ప్రేమతో అందరూ దేవాలయ కమిటీ ఒకటి నిర్ణయిస్తున్నారు. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం భారీ అన్నదాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి మహాదానం అన్నదానం కాబట్టి దానికి కూడా చాలా మంది వచ్చి అన్నదాన కార్యక్రమం అందరికి చూడబడి అన్నదాన కార్యక్రమం చాలా కోసం శివుని గురించి దర్శనానికి ప్రతి సంవత్సరం వస్తుంది మహాశివరాత్రి రోజు. ఎందుకంటే మాకు శివరాత్రి శివుడు అనగానే మాకు చాలా ఎక్కువ భక్తి మరియు మేము అనుకున్న పనులు కూడా కొన్ని నెరవేరినాయి. ప్రతి సంవత్సరం ఇక్కడికి నేను శివరాత్రి రోజు రావాలని అనుకుంటున్నాను. మేము మా ఫ్యామిలీ అందరూ నిర్వహిస్తున్నటువంటి అన్నదాన కార్యక్రమానికి అశేషంగా భక్తి ఇచ్చేయడం జరిగింది. అనుకున్న మొక్కులు అవుతున్నాయి కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కావాలంటే ఇటు భక్త సందోహం ఇంత పట్ల చూడవచ్చు. చాలామంది భక్తులు మరి క్షీర నైవేద్యం పంపిస్తుంది, సుమారు క్వింటల్ పైగానే ఉంటుంది. అది అయినా కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా కథ బృందానికి మేము అడగగానే కళాకారులకు కథ బృందానికి మేము ఉన్నానంటూ మరి మన రంగంపేటు లక్ష్మణ్ శేఠ్ గారు కూడా మనకు 13,000 విరాళం ఇచ్చాడు. అందరికీ కూడా మేము పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాము ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థులు. వెలింగ్టన్ లో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి టెస్ట్ లో న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర పరాజయం పాలైంది. మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టు తన రెండో ఇన్నింగ్స్ లో 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. భారత్ తొలి ఇన్నింగ్స్ 125 పరుగులు, రెండో ఇన్నింగ్స్ 191 పరుగులు పరిమితం కాగా న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 348 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. నాలుగో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ వెనువెంటనే వికెట్లు కోల్పోయింది. 148 పరుగుల వద్ద అజింక్య రహానే, హనుమా విహారి వెంట వెంటనే పెవిలియన్ చేరడంతోనే భారత్ పరాజయం పాలైంది. భారత్ జట్టు రెండు ఇన్నింగ్స్లలో 356 పరుగులు చేయగా న్యూజిలాండ్ జట్టు గెలుపొందేందుకు కేవలం 9 పరుగులు మాత్రమే చేయాల్సి ఉండడంతో కేవలం ఓపెనర్లు 1.4 ఓవర్లలో చేసి జట్ను గెలిపించారు.
ప్రతిక బుల్టన్ ముగించే ముందు మరొకసారి హెడ్ లైన్స్ చూద్దాం. అహ్మదాబాద్ చేరుకున్న అమెరికా అధ్యక్షుడు ప్రధాని మోదీతో సహా ఘన స్వాగతం పలికిన నేతలు. జనసంద్రంగా మారిన మొతేరా స్టేడియం, నమస్తే ట్రంప్ కు భారీగా తరలివచ్చిన జనం. విజయనగరంలో సీఎం జగన్ టూర్, జగనన్న వసతి దీవెనకు శ్రీకారం. చంద్రబాబు కనుసైగలతోనే అధికార పార్టీ నేతలపై దాడులు, తమపై పథకం ప్రకారమే దాడి జరిగిందన్న ఎంపీ సురేష్. మారని టీమ్ ఇండియా తీరు, తొలి టెస్ట్ లో ఓటమి పరాభవం. ఇప్పటివరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎవన్ టీవీ తెలుగు న్యూస్.